దేవునామానికి మహిమ కలుగును గాక. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ద్వారా ఈ తెనాల ఒంగోలులో మరి జాన్ పాలు మరి శివగారు ఆధ్వర్యంలో మరి కొంతమంది మానవత్వం కలిగిన మరి పేదవారికి కొన్ని సరుకులు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మరి ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా మరి పాదర్తి కొత్తపట్నం ఆ ఏరియాల్లో కూడా ఇవ్వటానికి మరి వెళ్తూ ఉన్నాము. దేవుడు మాకు ఎంతో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ద్వారా సహాయం చేశారు. ఈ టీవీ ద్వారా ఈ ఒంగోలు ప్రజలకు కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి అందరికీ స్తోత్రాలు. ఎందుకంటే పేదలకి జ్ఞాపకం చేసుకోవటం, దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవటం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ద్వారా ఇక్కడ సిఈ సొసైటీ ఆధ్వర్యంలో అనేకులకు పేదవారికి వస్తువులను అదేవిధంగా సరుకులను ఇంటి సరుకులను బహుకరణ చేయడానికి దేవుడు చాలా కృప చూపించాడు. రానున్న రోజుల్లో కూడా అనేకమైన కార్యాలు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ద్వారా మన ఒంగోలు ప్రాంతంలో ప్రకాశం జిల్లా ప్రాంతంలో అనేకంగా జరగాలని ప్రభు నామను కోరుకుంటూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. కబడ్డీపాలెంలో పరిసర ప్రాంతంలో పేదలైన వారికి మరి వంట సరుకులు వంట చేసుకోవటానికి మరి సరుకులు ఇవ్వటం జరిగింది, దాదాపు 100 మంది దాకా. అలాగే రాబోయే రోజుల్లో 10,000 మందికి ఒంగోలు ప్రాంతంలో కూడా ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు పాదర్తి కొత్తపట్నంలో కూడా మరి వెళ్ళి ఇవ్వటానికి మేము సిద్ధపడి ఉన్నాము. అది చేసి ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ద్వారా ఈ ప్రకాశం జిల్లాలో గొప్ప మేలులు జరగాలని దేవుని ఎదుట మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి జాన్ పాలు కుమ్మరకొండ జాన్ పాలు మాకు ఎంతో సహకరించాడు. అలాగే శివ కూడా మరి చింత సాంబశివరావు ఎంతో సహకరించారు. మరి మీడియా వాళ్ళు కూడా ఈ రీతిగా వారు సహకరించినందుకు కూడా వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. అలాగే మరి వైజాగ్లో 10,000 మందికి, అలాగే విజయనగరంలో 10,000 మందికి, అలాగే మరి విజయవాడలో 10,000 మందికి పంచి ఉన్నాము. తెనాల్లో అయితే 35,000 మందికి మరి ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ద్వారా పేదలైన వారికి సరుకులు ఇవ్వటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఒంగోలులో మరి సరుకులు ఇచ్చే విధంగా దేవుడు ప్రణాళికలు మా ఎడల నెరవేరుస్తున్నాడు. మరి ఆ శుభవార్త కూడా త్వరలో మీకు తెలియపరుస్తాము. దయచేసి దేవుని నామానికి మహిమ కలుగును గాక.